అమెరికా రాజధాని వేదికగా సెప్టెంబర్ 27-28 తేదీలలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవాలను నిర్వహించనుంది. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామంటున్న GWTCS ప్రెసిడెంట్ కృష్ణాలాంతో మా యుఎస్ఏ ప్రతినిధి రాజశేఖర్ బస్వరాజు ఫేస్ టు ఫేస్. సో ప్రస్తుతం మనం ఇక్కడ వర్జీనియాలో ఉన్నాం. ఈరోజు చూసుకుంటే కనుక ఎంతో గ్రాండ్గా GWTCS 50th యానివర్సరీ ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో సెప్టెంబర్ 27-28 తారీఖుల్లో ఇక్కడ జరగబోతున్నాయి. సో వాటి గురించి మరిన్ని విశేషాలు మన కృష్ణ అలాం గారు GWTCS ప్రెసిడెంట్ వారు చెప్తున్నారు. సో కృష్ణ గారు చెప్పండి ఏంటంటే, ఇప్పుడు మనం లాస్ట్ టైము 2 వీక్స్ ఒక 1 మంత్ బ్యాక్ ఎప్పుడో కలిసాము డీటెయిల్స్, ఇప్పుడు మనకి ఇంకా దగ్గరలో వచ్చింది 4 వీక్స్ 5 వీక్స్ లోపల ఉంది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. సో ఎలా జరుగుతుంది ఈవెంట్? చాలా బ్రహ్మాండంగా జరగబోతుందండి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ అండ్ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ కమింగ్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ. సో మనం ఎవ్రీ వీక్ ఒక ఈవెంట్, ఎవ్రీ వీకెండ్ ఒక ఈవెంట్ లాగా లైనప్ చేస్తున్నాము నెక్స్ట్ 4 వీక్స్కి. సో లాస్ట్ వీక్ మనం మొన్న కలిసినప్పుడు త్రోబాల్ అండ్ వాలీబాల్ జరిగింది. ఈ వీక్ మన కల్చరల్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. సో ఎట్లా వీ హ్యావ్ ఎ లైనప్ ఆఫ్ ఈవెంట్స్. సో అట్లాగే తీసుకుంటే మీరు ఏదైనా పొలిటీషియన్స్ అంటున్నారు, అంటే ఇండియా నుంచి ఎవరెవరు గెస్టులుగా రాబోతున్నారు? సో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు అండ్ అయ్యన్న పాత్రుడు మన ఏపీ స్పీకర్ అండ్ దూలిపాల నరేంద్ర గారు, ఇంకా 2-3 ఎమ్మెల్యేలు కన్ఫామ్ చేయాల్సింది ఉంది. వీళ్ళందరూ వస్తారు కన్ఫామ్గా. అట్లాగే పొలిటికల్ సర్కిల్స్ నుంచి వాళ్ళు, అలాగే ఇప్పుడు మూవీ ఆర్టిస్టులు కానివ్వండి వాళ్ళ గురించి. హీరో శర్వానంద్ గారు వస్తున్నారు అండ్ యాక్ట్రెస్ అంజలి గారు అండ్ కపుల్ ఆఫ్ కమెడియన్స్ ఆర్ కమింగ్. సో ఇంకా అట్లాగే తీసుకుంటే ఇంకా అంటే ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఎలా ఉండబోతున్నాయి ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇప్పటి వరకు కంప్లైన్ అంటే ఎట్లా ఉండబోతుంది? సో మెయిన్ మనది సాంస్కృతిక సంస్థ కాబట్టి, సో వీఆర్ కండక్టింగ్ లాట్ ఆఫ్ కల్చరల్ యూనో ఈవెంట్స్, లాట్ ఆఫ్ డ్యాన్స్ అంటే ఈ డ్యాన్సెస్ కానివ్వండి, లేకపోతే లిటరరీ కాంపిటీషన్స్ కూడా చేస్తున్నాము. సో మన చొన్నవిత్తుల గారు అండ్ రామజోగయ్య శాస్త్రి గారు కూడా వస్తున్నారు. సో వీఆర్ కండక్టింగ్ సమ్ తెలుగు లిటరేచర్ కాంపిటీషన్స్ ఆ రోజు వాళ్ళ చేతుల మీదుగా, హూ ఎవర్ విన్స్ లైక్ వీఆర్ ఆల్. సో అట్లాగే ఇప్పుడు తీసుకుంటానికి ఇప్పుడు ఎంతో 50th యానివర్సరీ గ్రాండ్గా ఆర్గనైజ్ చేస్తున్నారు, వీటి మూలన GWTCS ద్వారా ఏమన్నా సర్వీసెస్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? మేము ఆల్రెడీ లాస్ట్ కోవిడ్ నుంచి సర్వీసెస్ మీద కూడా వర్క్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ యూనో ఫుడ్ ప్యాకెట్స్, అట్లా లాస్ట్ కోవిడ్లో ఎవరు బయటికి రాని సిచ్యువేషన్లో లైక్ వీ హ్యాండ్ ఓవర్ లాట్ ఆఫ్ యూనో ఫుడ్ ప్యాకెట్స్ టు ప్రీస్ట్స్ ఇన్ ద టెంపుల్స్ అండ్ స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. సో సేమ్ వే లైక్ మేము కొన్ని బ్యాక్ ప్యాక్ ప్రోగ్రామ్స్ వెళ్ళి కొన్ని కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారా లేకపోతే ఇండియాలో కూడా చూస్తున్నారా? సో ఇక్కడేనండి, అంత డీసీ మేరీల్యాండ్ వర్జీనియా ఏరియాలోనే ప్రస్తుతం మన కాన్సన్ట్రేషన్ అంతా. ఇండియాలో ఏమైనా చేసే అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి, దేర్ ఆర్ పీపుల్ నీడ్ డెఫినెట్లీ విల్ హెల్ప్. అట్లాగే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఇక ఫుడ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, వెన్యూకి అంటే అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఆ ఏర్పాట్లు ఎక్కడ దాకా వచ్చి? సో వెన్యూ ఆల్రెడీ మేము కొన్ని కమిటీలు వేసాము వెన్యూకి ఫుడ్కి. సో వీఆర్ ఆల్ మా టీమ్స్ అన్నీ, కమిటీ టీమ్స్ అన్నీ చాలా వర్క్ చేస్తున్నాయి. సో ఎవ్రీథింగ్ సో ఫార్ గోయింగ్ గుడ్, హోప్ఫుల్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్. అంటే ఎంతమంది రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తారు? సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ 5,000 పీపుల్ అండి. సో ఆన్ బోత్ డేస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 5,000. అట్లాగే మనకి వెబ్సైట్ కానివ్వండి, ఎందుకంటే కనుక టికెట్స్ కానివ్వండి, అంటే కనుక ఎక్కడ తీసుకోవాలి ఏంటంటే ఇన్ఫర్మేషన్? GWTCS50.org దే కెన్ పర్చేస్ టికెట్స్. యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా ఓపెన్ చేయలేదు, యాజ్ ఆఫ్ నౌ లైక్ వీఆర్ టేకింగ్ ఓన్లీ డొనేషన్స్ మనం, బట్ సూన్ వి విల్ ఓపెన్ ద టికెట్స్ ఆల్సో. సో ఇంకా చివరికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సో వర్జీనియా డీసీ మేరీల్యాండ్ ఏరియాలో ఉన్న తెలుగు ప్రజలందరికీ, సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ ఈవెంట్. సో GWTCS 50 సంవత్సరాలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అమెరికాలో కల్లా ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్. సో దీనికి చాలా చరిత్ర ఉంది ఈ తెలుగు ఆర్గనైజేషన్కి, మన తెలుగు ఆర్గనైజేషన్కి.
సో తప్పకుండా మన తెలుగు వారందరినీ ఈ వేదికగా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ గుడ్ షో. సో ఐ వెల్కమ్ ఎవ్రీబడి టు యునో టు జాయిన్ దిస్ ఈవెంట్ అండ్ యునో ఎంజాయ్ ద మెమరబుల్ మూమెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మన కృష్ణ గారు చెప్పినట్టుగా ఎంతో ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో మనకి ఎందుకంటే ఇండియా నుంచి కూడా పొలిటీషియన్స్ అట్లాగే మూవీ ఆర్టిస్టులు అట్లాగే ఇక హిస్టారికల్గా అంటే జన్మపతులు గారు ఇట్లా వీళ్ళు ఎంతోమంది ఆర్టిస్టులు వస్తూ ఉన్నారు. సో అందరిని కూడా ఏంటంటే ఈ స్టేజ్ ద్వారా ఏంటంటే కనుక అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. సెప్టెంబర్ 27-28 జరగబోయే ఈ స్వర్ణోత్సవాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరవ్వాలని చెప్పేసి అని కృష్ణలాం గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ పాష్.